రేవంత్ చెప్పులు 50,000 అట. ఈయన మన సీఎం రేవంత్ రెడ్డి వేసుకున్నటువంటి చెప్పులు ఖరీదు 50,000 అట. కవిత 20 లక్షల వాచి. ఓకే, అంటే మరి సార్, రేవంత్ రెడ్డి సార్ కూడా మీలాగా ఎదగాలని కోరుకుంటున్నాము. మీరు వాచ్ 20 లక్షలు పెట్టారు, ఆయన ఇంకా 50,000 చెప్పులు వేసుకుంటున్నాడు. ఆయన కూడా ఒక కనీసం 10 లక్షలు చెప్పులు వేసుకునే స్థితికి ఎదగనియండి సార్. ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే ఎందుకు ఆవేశపడుతున్నారు? మీరు ఇప్పుడు 50,000 చెప్పులు వేసుకున్నారని ట్రోల్ చేస్తే ఆయన నెక్స్ట్ వేసుకోడేమో, మళ్ళీ నా మీద అనవసరంగా పెడతారా భయ్ వీళ్ళు ఎందుకు అని. ఆయన తక్కువ ఖరీదైన వేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే మీరు మీద పడకండి. కవితక్కలాగా ఆయన కూడా మరి ఒక 20 లక్షలు 10 లక్షలు చెప్పులు వేసుకునే విధంగా ఎదగాలని మీరు కూడా కోరుకోండి. ఇక ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో వార్ జరుగుతుందట. రేవంత్ రెడ్డి చెప్పులు, కవిత వాచ్, ఈ రెండు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉన్నాయట. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారి కామెంట్లో తూటాలు పేలుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు రేవంత్ ఎత్తి చూపుతుంటే వాటి కౌంటర్గా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు సెల్ఫ్ గోల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులపై బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించగా విమర్శల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుచ్చి బాండ్ చెప్పులు ధరించిన రేవంత్ రెడ్డి ఫోటోను షేర్ చేస్తూ 50,000 ఖరీదైన చెప్పులు వేసుకున్న రైతు బిడ్డ అని బీఆర్ఎస్ అనుచరులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ధరించిన చెప్పులకు కేసీఆర్ ధరించిన చెప్పులతో కంపారిజన్ చేస్తూ దురపాలన చేసిన కేసీఆర్ 400 చెప్పులు ధరిస్తే ప్రజాపాలన చేసేవారు 50,000 చెప్పులు ధరిస్తున్నారని విమర్శలు చేశారట. ఓకే, మరి కేసీఆర్ ఎప్పుడైనా 400 చెప్పులే వేసుకున్నారట? మరి తెలియదు నిజంగానే ఆయన 400 రూపాయల చెప్పులు వేసుకున్నారా ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు మామూలు ఒక వ్యక్తి, అంటే ఒక కూలీ పని చేసే వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చెప్పుల షాప్కి పోతే 400 చెప్పులు దొరికే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఏదో ఇప్పుడు బేసిక్ ప్యారగాన్ చెప్పులు తీసుకొని పోతేనే 100-150 రూపాయలు కావాలి. మామూలు రెగ్యులర్గా వేసుకునేవైనా కానీ 100-150 రూపాయలు ఉంటుంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన 400 చెప్పులు వేసుకున్నారు అని మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్తారో నాకు అర్థమైతే కాలేదు. మీకే తెలియాలి, మరి ఆయన కోసం 400 చెప్పి ఒక లగ్జరీ చెప్పులు ఎవరైనా తయారు చేసి ఇచ్చిరేమో, మరి ఎవరైనా వాళ్ళకు తెలిసినటువంటి కంపెనీ వాళ్ళు మనకైతే తెలియదు. సరే, ఈయన ఈ గుచ్చి బ్రాండ్ చెప్పులు రేవంత్ రెడ్డి వేసుకున్నాడట. ఆయన చెప్పుల ఖరీదు 50,000, మా సీఎం 400 చెప్పులు వేసుకున్నారు అని చెప్పారంట. సరే, మరి ఆ విషయంలో చెప్పుల విషయంలో కేసీఆర్ను మెచ్చుకోండి అందరూ. ఎందుకంటే 400 రూపాయల చెప్పులు వేసుకొని చాలా నియతగా బతికినటువంటి వ్యక్తి, అసలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, మొత్తం ఆయన ఆలోచన మొత్తం ఎప్పుడు కూడా ప్రజల మీదనే ఉండే, మొత్తం ప్రజల కోసమే ఆయన జీవితం త్యాగం చేసిండు, తెలంగాణ కోసమే. ఆయనకంటూ కనీసం ఒక గుమ్మడి నర్సయ్య అని ఎమ్మెల్యేని మనం చూసినాం కదా, ఆయనలాగా అసలు ఎలాంటి ఆస్తులు కూడా పెట్టుకోలేదు. ఆయన ఫామ్ హౌస్ కూడా ఆయనకు వచ్చినటువంటి ఆ 100 ఎకరాల పొలం కూడా ఎవరో గిఫ్ట్గా ఇచ్చింది, ఆయన కొనలేదు. లేకుంటే ఆయన సీఎంగా తీసుకున్నటువంటి జీతంతో కష్టపడి ఆయన తీసుకున్నాడు. అలాంటి వ్యక్తి కేసీఆర్, అలాంటి వ్యక్తిని మీరు కాంగ్రెస్ వాళ్ళు తప్పు పట్టడం అయితే చాలా తప్పండి. మీ జ్ఞతకే వదిలేస్తున్నాను సార్, మీ కాంగ్రెస్ వాళ్ళకు. ఇక మరి రేవంత్ రెడ్డి ఇట్లా 50,000 చెప్పులు ఎట్లా వేసుకుంటారని, 50,000 చెప్పులు వేసుకుంటాడా ఒక సీఎం అయ్యుండి? ఆయన కనీసం ఉండాల, రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి అని 50,000 చెప్పులు ఎట్లా వేసుకున్నారు? మీరు రైతు బిడ్డ అయ్యి 50,000 చెప్పులు వేసుకుంటారా? వేసుకుంటే అలా బీఆర్ఎస్ వాళ్ళే వేసుకోవాలి. కవిత లాంటి వ్యక్తులు మాత్రమే 20 లక్షల వాచ్ పెట్టుకోవాలి, వాళ్ళకు మాత్రమే ఉంటుంది అర్హత. మీరు రైతు బిడ్డ మీరు ఎట్లా వేసుకుంటారండి రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇది ఆలోచించదగ్గటువంటి విషయమే. సరే, మరి ఈ ట్రోల్స్ ఎంతవరకు పోతాయో చూడాలి. ఈ చెప్పులు వాచ్ ఇష్యూ ఇక్కడనే ఉంటుందా, ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడన్నా పోతుందా, వాళ్ళ బట్టల పైకి పోతుందా, ఇంకా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు వాడేటువంటి కార్ల మీదకి, ఇక అక్కడ కూడా పోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి.